పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన రాహువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాహువు వృషభ రాశిలోనే 566 రోజుల పాటు, అంటే 2020 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 2022 ఏప్రిల్ 11వ తేదీ వరకు రాహువు వృషభ రాశిలోనే సంచరిస్తాడు, ఉచ్చస్థానంలో సంచరిస్తాడు. రాహువు ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి 566 రోజుల పాటు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుర్రాశికి 6వ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. సహజంగా 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏ విధమైన ఫలితాన్ని, యోగాన్ని ఇవ్వవు. కానీ రాహువు 6వ స్థానంలోకి వచ్చినటువంటి వెంటనే ధనుర్రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ చాలా కాలం నుంచి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వారికి ఈ రాహువు వృషభంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటిదాకా ఉన్న కష్టాలు మొత్తాన్ని కూడా పోయి సుఖమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. దాంతోపాటు ఇంట్లో కానీ బయట కానీ గౌరవం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, చేసేటటువంటి పనుల మీద గ్రిప్ అనేటటువంటి పెరుగుతుంది, అంటే చేసేటటువంటి పనుల మీద పట్టు పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వ్యక్తిగతంగా కనుక పరిశీలించినట్లయితే దయ, జాలి, పరోపకార గుణం ఇటువంటివన్నీ కూడా ఈ ధనుర్రాశి వారికి చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పెరిగినప్పటికీ కూడా 6వ స్థానంలో రాహువు సంచరించేటటువంటి సమయంలో గోచార రీత్యా బుధుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే 12వ స్థానం అంటే ఏంటి, వృశ్చికంలోకి వచ్చినప్పుడు వీరికి చెయ్యకూడనటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గోచార రీత్యా శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే వృశ్చికంలోకి వచ్చినప్పుడు చేయకూడనటువంటి వారితో స్నేహాలు చేయటము, చేయకూడనటువంటి వారితోటి చేయకూడనటువంటి పనులు చేయటము, తద్వారా కొద్దిగా కీర్తికి, పేరు ప్రఖ్యాతులకు అపకీర్తి రావటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఇంకా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయంటే, సహజంగా 6వ స్థానం రోగస్థానమే అయినప్పటికీ రాహువు ఉచ్చస్థితిలోకి వెళ్ళినటువంటి కారణం చేత ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ ఆరోగ్య సమస్యల యొక్క తీవ్రత మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి మంచి ఫలితం కలుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకొని మీలో ఉన్నటువంటి వాస్తవాన్ని, మీ నిజాయితీని తెలుసుకొని మిత్రులుగా మారేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ ధనుర్రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నది. ఇప్పటి వరకు అనేకమైనటువంటి విషయాలలో, ముఖ్యంగా కోర్టుపరమైనటువంటి విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో చాలా ప్రతికూలతలు ఎదుర్కొన్నటువంటి వారికి రాహువు 6వ స్థానంలోకి వచ్చినటువంటి వెంటనే, అంటే వృషభంలోకి వచ్చినటువంటి వెంటనే కోర్టు వ్యవహారాలలో విజయం అనేటటువంటిది అక్కడ వారికి సంప్రాప్తిస్తూ ఉంటుంది. మరి అంటే కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఏంటంటే, గోచార రీత్యా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం పడినప్పుడు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య భంగం కలుగుతుంది ప్రతికూలమైన ఫలితాలంటే. అదేవిధంగా చేయకూడనటువంటి వాళ్ళతో స్నేహం చేయటం వల్ల కలుగుతుంది. బుధుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు, శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ధన వ్యయం కలుగుతూ ఉంటుంది, కుటుంబ కలహాల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో అటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఈ ధనుర్రాశి వారు ప్రతి ఒక ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా ఒక ఆదివారం మంగళవారం కలిపితే ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఒక 3 మంగళవారాలు వీళ్ళు సరస్వతీదేవి ఆలయంలో నీలిరంగు పుష్పాలతోటి, అంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ తోటి కనుక సరస్వతీదేవిని కనుక ఆరాధించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. రాహువు 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా, అంటే కొన్ని చేసేటటువంటి పనులలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఆకస్మికమైనటువంటి అనుకోనటువంటి అంతరాయాలు కలుగుతూ ఉంటాయి, ఇంకా
శత్రువును కూడా మిత్రుడిగా మారుతూ ఉంటారు. కానీ ఆత్మీయుల నుంచి మనస్పర్ధ యొక్క తీవ్రత అనేటటువంటిది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేనత్తలు మేనమామల నుంచి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆరవ స్థానంలో రాహు సంచరించేటటువంటి సమయంలో వీరు ఎలా ఉంటారంటే ధనం అనేటటువంటిది ఖర్చు పెట్టవలసినటువంటి చోట పెట్టరు, అనవసరమైన చోట పెడుతూ ఉంటారు. ఎక్కడైతే ధనాన్ని ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టకపోవటము, ఎక్కడైతే అవసరమో అక్కడ పిసినారితనం చూపించడము అనేటటువంటివి కొద్దిగా జీవితంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వీరిని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక అవి కనుక పోవాలి అంటే అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనుక తొలగిపోవాలి అంటే నువ్వులు మరియు బెల్లం ఈ రెండింటిని కలిపినటువంటి ఉండలు కనుక తయారు చేసి నువ్వులు బెల్లంతో నువ్వులుండలు తయారు చేసి వాటిని నది వద్దకు తీసుకెళ్ళి ఒక 18 ఉండలను నదిలో ప్రవహించేటటువంటి జలచరాలకు కనుక ఆహారంగా కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. వీలైతే రాహువు ఆరవ స్థానంలో సంచరించేటటువంటి 566 రోజుల పాటు మీ గృహంలో ఒక చక్కటి కుక్కను కనుక పెంచుకున్నట్లయితే తద్వారా కూడా మీకు రాహుగ్రహం యొక్క దోష నివారణ అనేటటువంటిది పూర్తిగా జరుగుతుంది. ధనుర్రాశి వారికి ఆరవ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం కారణం చేత సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.